చూడండి నాన్న, నిన్నటిదాకా చిన్నపిల్లని చూసినట్టు చూసేవాళ్ళు ఇప్పుడు ప్రతిదానికి నేనేదో తప్పు చేసినట్టు అందరూ నన్నే తిడుతున్నారు. నా కూతుళ్ళ గురించి నాకు తెలుసమ్మా, వాళ్ళు నాకు అన్యాయం చేయరు. తప్పు మీ అక్కది కాదు, వాడెవడో మాయ చేశాడు. అలాంటి మాయ మాటలు నేను పడను నాన్న. ఏ మాయ రోగం వచ్చిందిరా, అక్కడ తుక్కుపోయా? ఊరు మొత్తానికి 300 ఇల్లు ఉన్నారా, ఇందులో అమ్మాయి ఎక్కడ ఉందో కనిపెడతాం పెద్ద కష్టమేం కాదు. కొంచెం గుడి పక్కకు చూడు, ఊరు మొత్తానికి ఒకటే శ్మశానం. తేడా వచ్చింది అనుకో, మన్ని పాతి పెట్టడం కూడా పెద్ద కష్టమేం కాదు. దండం పెడతాను. అమ్మాయి గారు, ఏంటా దూకుడు? వాళ్ళు ఎవరనుకున్నారు, కుర్రాళ్ళు. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే పడేస్తారు. ఇది తెలియకే మీ అక్క ధమాలు టిమేలు. మగాళ్ళు కోటింగ్ అయిపోయింది, ఇప్పుడు ఆడలకు మెత్తరేమో. ఇప్పటిదాకా నా కూతురు ప్రతి విషయం నాతో చెప్పేది, ఈ ఒక్క విషయమే. దేనికో భయపడి నా దగ్గర దాచిందయ్యా. ఆయనతో చెప్పడానికి భయపడితే తనెక్కడుందో నాతో చెప్పండి. మీ పేర్లు బయటికి రాకుండా నేను చూసుకుంటాను. అయ్యో అమ్మా, ఇలా అడిగితే ఎవరైనా చెప్తారా? ఇందులో భయపడటానికి ఏముందండి, మాకు తెలిస్తే చెప్పేవాళ్ళం కదా. నిజంగా మాకేం తెలీదండి. పదండి పదండి, బయలుదేరండి. నేను అడుగుతానే, మీరు పదండి. నువ్వు పో, మీ ఇష్టం. నర్సీ, ఆ వస్తున్నామా. ఏవండి? ఎవరు? మా అమ్మ కాస్త అయోమయం అండి. మా అక్క ఎక్కడుందో చెప్తారా ప్లీజ్? సుబ్బలక్ష్మి చెల్లెలా, రామమ్మా, నువ్వు ఒక్కదానివే తక్కువ. కర్మరా బాబు, పొద్దునేల బాబు, ఇందాక వీళ్ళ అమ్మ, ఇప్పుడు ఈ పిల్ల. నాకు తెలిసి వీళ్ళు టార్చర్ భరించలేకే ఆ పిల్ల జెండా ఎగరేసి ఉంటుంది. విసుక్కోకండి, విసుక్కోకండా. ఏహే, మొహం చూపించి మాట్లాడు. అమ్మో, మీరు కుర్రాళ్ళు, కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తే పడేస్తారు. అందుకేనా నువ్వు నడుం చూపించి పడగొడుతున్నావు? అలా కాదు సార్, మా అక్క దొరికితేనే నాకు మనసు. దొరికితే దొరికితే దొబ్బుతారు, దొరికితే ఏం చేస్తారు తెలుసుగా. తప్పు చేశారు శిక్ష అనుభవిస్తారు, చెడ్డ వాళ్ళకి అలానే కదా సార్ జరుగుతుంది. అబ్బచ్చా, మరి మంచోళ్ళు ఎవరు? నేను. ఇంకా మా నాన్న. ఓహో, ఇంకోళ్ళు కూడా ఉన్నారు. ఎవరండి? నేనే. అయితే నా బాధ మీకు ఈజీగా అర్థమవుతుంది. లోపల ఉన్న మీకు బయట ఉన్న నాకు పెద్ద తేడాయే లేదండి. నేనేదో తప్పు చేసినట్టు ఇంట్లో నా మీద పడుతున్నారు. మా అక్క ఎక్కడుందో చెప్పేస్తే నేను సేఫ్, మిమ్మల్ని వదిలేస్తారు. హలో, ఇక్కడ రావడం మీ బాబుకు భయపడో బంధించాడనో కూర్చోలా. నా పర్సనల్ పని మీద నాకు ఇష్టం అయ్యండి కూర్చున్నా. మీకు ఊర్లో పని ఏంటండి? ఆడుతో మాట్లాడరా. ఆగండ్రా, మగాళ్ళతో ఎలాగో మాట్లాడలేం. పని ఏంటో చెప్పండి, చేసేద్దాం. నాకు మీరు, మీకు నేను సాయం చేసుకుందాం. నిజంగా హెల్ప్ చేస్తావా? అయ్యో తప్పకుండా. అవునా? నువ్వు హెల్ప్ చేస్తానంటే కొట్టైనా, అవసరమైతే. సరేనా, మీ అక్క ఎక్కడుందో నేను కనపడతాను. అలాగే సార్, చెప్పండి. నేను ఈ ఊర్లో అందమైన అమ్మాయిని చూశాను, ప్రేమించేశాను. నువ్వు ఆ అమ్మాయి ఎవరో కనిపెట్టి చెప్పాలి. ఎంత ధైర్యరా నీకు, మా ఇంట్లో కూర్చుని నన్నే అమ్మాయిని ఎతకమంటావా? అయిపోయారా మీరంతా? నీలాంటి వాడి వల్లే కదరా మా ఇల్లు ఇలా తయారైంది. మళ్ళీ ఈ ఊర్లో ఏ ఇంటికి ఇలాంటి గతి పట్టినవను. మీకు అయ్యో బాబు అంటే లాభం లేదు. మీకు మా నాన్నే కరెక్ట్. ఇక్కడ ఉండండి, వస్తాను. నిన్నొచ్చాడంటే చూసాడంటే లవ్ అంట, అది నన్నే హెల్ప్ చేయమంటాడా? నాన్న రాణి, వాడి సంగతి తేల్చేస్తాను. దొంగన కొడుకు. అయ్యో, కోపంలో నాకు బూతులు కూడా వచ్చేస్తున్నాయి. ఏం చెప్తాను నాన్నగారికి? అసలే మీ పరిస్థితి ఇంట్లో ఇది. లేదు లేదు, ఇలాంటివన్నీ ముందే ఖండించాలి. వాడి కొమ్మ
ప్రియమైన సుబ్బలక్ష్మి పంద ముద్దలతో బాబు దొంగ ముండ తన లవ్ లెటర్స్ నా గదిలో పెట్టిందేంటి? బాబా చేతిలో మీనా ఎక్కడుంది? పైన ఏంటి బాబాయ్? ఏంటిది ఏంటది? మీ యొక్క లవ్ లెటర్స్ తో నీకేమైనా సంబంధం ఉందా? నన్నే అనుమానిస్తున్నారా బాబాయ్? అక్కడేం చేస్తున్నావు? ఏం లేదయ్య గారు. రవి వెళ్ళి తన దగ్గరే ఉందో చూడరా. ఏవీ లేవయ్యా. ఎవరికైనా సంబంధం ఉందని తెలియాలి. ఇంట్లో వాళ్ళు బయటి వాళ్ళని తేడా లేకుండా చంపి ఉప్పు పాత్రేస్తాను. లోపలికి వెళ్ళు. మీ పరిస్థితి పెన్ను మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అయిందమ్మా. ఏమైంది? కంగారులో కాగితాలు కొట్టల్లో పడేశాను. కొట్టల్లో పడేసావా? చూసి కుర్రాళ్ళ దగ్గర. అయ్యో, అసలే నన్ను ఇంట్లో కాల్చుకుని తింటున్నారు. ఇది వాడి చేతికి దొరికితే నన్ను వేయించుకుని తింటాడు. నువ్వు ఇక్కడే ఉండి ఎవరు రాకుండా చూసుకో. నేను వెళ్తా.